హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శీలాని, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి. అమ్మని గురించి చెప్పండి. చెప్పండి. 29 ఇయర్స్ అండి. ఓకే. టీఎస్హెచ్ కొంచెం ఎక్కువగా ఉంది, అంటే 6.45 ఉంది అన్నమాట. టీఎస్హెచ్ కంగారు పడవలసిన లేదండి. 8 అబవ్ ఉంటే కంగారు పడాలి, అది నార్మల్నే. మీరు మెడిసిన్ ఏమీ వాడవలసిన లేదు. కొంచెం వేడి వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండండి, వేడి వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండండి. సాయంత్రం పూట ఓల్ని మజ్జిగ ఎక్కువ తాగిపించండి, అది కూడా అప్పటికప్పుడు చేసినవి, మధ్యాహ్నం చేసినా లేదా మార్నింగ్ చేసినవి అప్పటికప్పుడుగా ఫ్రెష్ మజ్జిగ ఇవ్వండి. 6 అనేది పెద్ద ప్రాబ్లం కాదు, అందులో 29 ఇయర్స్, సో బాడీ రికవరీ చేసుకునే ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో రాత్రిపూట మీరు మజ్జిగ చూడండి, ఒక 20 డేస్ ట్రై చేయండి ఫస్ట్. ఇంకొక ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే, ఒబాసిటీ అంటే ఎంత ఉన్నారండి ఇప్పుడు మీ ఏజ్, వెయిట్? 29 ఇయర్స్, అరౌండ్ 80 కేజెస్. అది చిన్నప్పటి నుంచి ఉందండి, మిడిల్లో వచ్చింది అది వెయిట్? చిన్నప్పుడు లేదండి, చిన్నప్పుడు అండర్ వెయిట్, ఆఫ్టర్ 8th స్టాండర్డ్ కొంచెం అలా ఉండేది. డిగ్రీలోకి కూడా అంటే అరౌండ్ ఆఫ్టర్ 13-14 మెచ్యూర్ అయిన తర్వాత నుంచి వెయిట్ పెరగటం వచ్చింది. అంతే కదా మీరు చెప్పేది? సో అది లోపల స్టమక్ సిస్టమ్ లో లివర్ ఫంక్షన్ సిస్టమ్, ఫ్యాటీ లివర్ ఎప్పుడైనా టెస్ట్ చేయించారా? ఫ్యాటీ లివర్ ఏం లేదు. కాన్స్టిపేషన్ అంత మోషన్ అంత పర్ఫెక్ట్ గా ఉందంటారా? మధ్య కాన్స్టిపేషన్ ట్రిగర్ అవుతుంది, కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఓకే. ఇప్పుడు కాదు, మీరు అప్పుడు మీరు చూసుకున్నంత వరకు ఇక్కడ కాన్స్టిపేషన్, కానీ వెయిట్ పెరగడానికి రీజన్ చెప్తున్నాను. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఫ్యాటీ లివర్ లో ప్రాబ్లం ఉన్నా, వెయిట్ అనేది ప్రతి ఒక్కరు పెరగడానికి 99% ఉంటుంది. సో అది మెయిన్, ప్రాపర్గా చూసుకోండి ఫస్ట్, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది వచ్చేస్తుంది. సో మోషన్ ప్రాబ్లం వల్ల కూడా అని చెప్తున్నారు కాబట్టి, అది ఆల్రెడీ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి, సో దానికి తగ్గట్టుగా మీరు మెయింటైన్ చేసి ఫ్రీగా అయ్యేలాగా ప్రాపర్ ఫుడ్ అనేది డైట్లో మేబీ మంచిగా మీరు తీసుకున్నట్లయితే కనుక మేబీ సెటైట్ అయిపోవచ్చు.